సోదరీ మనులారా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర సాధన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్ర బోస్ భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమర యోధులను స్మరిస్తూ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని ఈ సందర్భంగా మేము ముందుంచుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మన జిల్లాలోనే మొదలవడం మనందరికీ గర్వకారణం దీంతో పాటు జిల్లాలో బొగ్గులవాగు ప్రాజెక్టు గణప సముద్రం భీమగన్పూర్ చెరువులు మరియు నాలుగు విడతల మిషన్ కాగతీయ కార్యక్రమం ద్వారా 132 కోట్ల రూపాయల వ్యయంతో 317 చెరువుల కింద అభివృద్ధి చేసిన 27134 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది చిన్న కాళేశ్వరం పనులు ప్రగతిలో ఉన్నాయి ఎల్లప్పుడూ రైతాంగం సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం 50,000 లోపు పంట రుణాలు తీసుకున్న జిల్లాలోని 9,558 మంది రైతులకు 29.55 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది జిల్లాలో వానాకాలం సీజన్లో 2,46,000 ఎకరాలలో వివిధ రకాల పంటలను జిల్లాలోని రైతులు పండించుతున్నారు ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో 1,03,813 మంది రైతులకు 111.79 కోట్ల రూపాయలను రైతు బంధు పథకం ద్వారా అందించడమైంది రైతు బీమా కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 861 బాధిత రైతు కుటుంబాలకు 43.05 కోట్ల రూపాయల పరిహారం అందించడమైంది జిల్లాలో 40 రైతులను వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశు సంవర్ధకం ఉద్యానవన పంటలు 24,352 కుటుంబాలకు ప్రతి నెల 277 చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు 80,845 మంది కూలీలకు 1,65,990 పనిదినాలను కల్పించి 31.45 కోట్ల రూపాయల కూలీ డబ్బులు చెల్లించడం జరిగింది స్వయం సహాయక మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతాల్లో 920 సంఘాలకు 36.26 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణం 2.41 కోట్ల రూపాయల స్త్రీనిధి రుణాలను భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితర రకాల 53,159 మంది పింఛనుదారులకు ప్రతి నెల 12.04 కోట్ల రూపాయల పింఛను అందించబడుతోంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1,510 మరుగుదొడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 922 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయగా మరొక 588 నిర్మాణాలు పురోగతిలో కలవు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా 9,501 మంది లబ్ధిదారులకు 80,82,00,000 రూపాయలు షాదీ ముబారక్ పథకం ద్వారా 362 మంది లబ్ధిదారులకు 2,93,00,000 రూపాయలు ఇప్పటి వరకు జిల్లాలో అందించడమైంది పొందించుటకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు వెబినార్ జూమ్ యాప్ ద్వారా 29,230 పుస్తకాలు వచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద విద్యార్థులకు ఫ్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను అందించడం జరుగుతుంది టైం ఉపాధి యూనిట్లను అందించడం జరిగింది 2020-21 వార్షిక ప్రణాళిక కింద జిల్లాకు 11,40,00,000 రూపాయలు కేటాయించగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది 20,44,00,000 వ్యయం చేసి 154 మంది ఎస్సీ లబ్ధిదారులకు 410 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది ఎస్సీ కాలనీలను సంపూర్ణంగా అభివృద్ధి చెంది పరిచేందుకు అధికారుల ద్వారా ఎస్సీ కాలనీలలో గల సౌకర్యాలపై సమగ్ర సర్వే నిర్వహించబడుతోంది జిల్లాలో భూపాలపల్లి ఎంపీపీ సోదరి మందల లావణ్య సాగర్ రెడ్డి గారిని పాలకాయ ఓటాల్సిందిగా కోరుతున్నాను Thank you.
వాడు కౌన్సిలర్ నిర్వహించుకున్నటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా ప్రముఖులందరికీ జెడ్పీసీ సభ్యులకు ఎంపీపీ అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కౌన్సిలర్లకు తెలంగాణ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ మరొక వైపు ఈ రకంగా అనేక కార్యక్రమాల ద్వారా ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం ఇంకా మనం పరిపాలించలేమని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశానికి బదిలిపెట్టిన సందర్భంలో ఈనాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ సందర్భంగా ఆ దేశం కొరకు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసే అసలు బాసినటువంటి మానవీయులందరికీ కూడా ఈనాటి సమాజం ఈనాటి తరం తప్పకుండా స్మరించుకోవాలి గుర్తించుకోవాలి వారిని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆనాడు వారు ఇలాంటి మరి స్వార్థం లేకుండా నిజాయితీతో నిబద్ధతతో దేశ స్వాతంత్రం కొరకు మరి ప్రాణాలు అర్పించినటువంటి ఘటనలు ఎన్నెన్నో మరి అలాంటి ప్రాణ తర్పణం చేసినటువంటి మహనీయులు మరి వారు ఏదైతే ఆశయాలు ఆశించిల్లో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే స్వేచ్ఛాజీవులుగా బతకడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధిలో పయనించవచ్చని ఆశించారు అదే స్థాయిలో భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు వేసినటువంటి బాటల నుంచి ఈనాడు మన మన్మోహన్ ఈనాడు ఉండేటువంటి ప్రధాని మరి మోడీ వరకు కూడా దేశం యొక్క అభివృద్ధి కొరకు దేశంలో ఉండేటువంటి మరి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఒకే భాష ఒకే రాష్ట్రం అనేటువంటి నినాదంతో ఆనాడు మరి ఆంధ్రాలు మరి తెలంగాణ రాష్ట్రంలో అమలైతా ఉన్నాయి. ఇది ఒక గొప్ప మరి నిదర్శనంగా గుర్తు చేస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. మొన్ననే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి విషయంలో చాలా గొప్పగా అంతకు మన భూపాలపల్లి మరి కేంద్ర కార్యాలయం కాబోతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భూపాలపల్లి పట్టణంలో ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా నివసించడం ఈ భూపాలపల్లి గ్రామానికి జిల్లా స్థాయికి రావడం ఆనాడు సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో శరణివాసం ఏర్పరచుకోవడం దానివల్ల ఈ పట్టణం వైపు బెడ్రూమ్ల ఇళ్లను దాదాపుగా 1000 వృత్తంలో రేపో మాపో దాన్ని ప్రజలకు కూడా అంకితం చేయడం జరుగుతుందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భూపాలపల్లి పట్టణం భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ రోజు మనందరం కూడా మరి కంకణం కట్టుకుని అభివృద్ధి కొరకు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఎవరైతే మన దేశ స్వాతంత్రం కొరకు అసలు బాసినటువంటి ఎంతో మంది మహనీయుల యొక్క నిజమైనటువంటి నివాళులు మనం ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా భూపాలపల్లి పట్టణం తెలంగాణ రాష్ట్రం భారతదేశ అభివృద్ధి కొరకు మనందరం కూడా కంకణబద్ధులమై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొక్కసారి 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం సిద్ధించుకున్న సందర్భంలో మరి మరొక్కసారి జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.